కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఎందుకంటే ఆయన సజీవునిగా ఎంచుకున్నాడు. 63వ కీర్తన 3వ వచనములో ఆయన అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఆ విధముగా దావీదు భక్తుడు తన శరీరాన్ని దేవునికి నీతి సాధనములుగా అప్పగించుకున్నాడు. తన నోటిని అప్పగించుకున్నాడు, తన పెదవులను అప్పగించుకున్నాడు, తన నాలుకను కూడా దేవునికి నీతి సాధనముగా ఆయన అప్పగించుకున్నాడు. అందుకే నా నాలుక నీ వాక్యముల గురించి పాడుతుందంటున్నాడు. నా నాలుక నీ నీతిని గురించి వివరిస్తుంది, వర్ణిస్తుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనలను మనము దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా సజీవులుగా ఎంచుకుంటూ ఉంటే మనము కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఆయన్ని స్తుతించుటకు నీతి సాధనములుగా మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. నేటి ధ్యానాంశము ఎంచుకొనుడి. మన జీవితంలో మనము డబ్బులు ఎంచుకోవడం మనకు తెలుసు, మన ఆస్తి పాస్తులను ఎంచుకోవడం మనకు తెలుసు, మన దగ్గర ఎంత బంగారం ఉంది, మన దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎంచుకోవడం మనకు తెలుసు. వీటన్నిటినీ కూడా మన జీవితంలో ఏదో ఒకప్పుడు మనము ఎంచుకుంటూనే ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎంచుకొనమని 3 విషయాలను వ్రాయించాడు. ఈ దినమందు వాటిని గురించి మనము ధ్యానించనయున్నాం. మొదటగా మనము చూచినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయము 11వ వచనములో అంటూ ఉన్నాడు, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అని రాస్తూ ఉన్నాడు. పాప విషయమై మృతులుగా మనలను మనము ఎంచుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో మనము పాపము చేయడానికి ప్రేరేపించబడినటువంటి ప్రతిసారి, ఈ లోక పాప భోగములకు ఆకర్షింపబడినటువంటి ప్రతిసారి మనము ఎంచుకోవాలి, పాప విషయమై మనము మృతులై ఉన్నాం కాబట్టి నేను ఆ పాపము చేయకూడదు, కాబట్టి ఆ పాప భోగమునకు నేను ఆకర్షింపబడకూడదు అని మనము ఎంచుకోవాలి. ఎందుకు మనము పాప విషయమై మృతులుగా చేయబడ్డామంటే, ఇక మనము పాపమునకు దాసులుగా ఉండకుండునట్లు క్రీస్తును ఎరుగకముందు, క్రీస్తు ఒక మానవుని జీవితములోనికి రాకముందు, మానవుని యొక్క దుస్థితి ఏంటంటే మానవుడు పాపానికి దాసునిగా చేయబడ్డాడు. పాపం అన్నటువంటిది మానవుని జీవితంపై ప్రభుత్వము చేస్తూ ఉన్నది. అయితే క్రీస్తు మానవుని జీవితంలోనికి వచ్చినటువంటి తరువాత, యేసు ప్రభువుల వారు నీ హృదయంలోనికి వచ్చినటువంటి తరువాత నీవు పాపము విషయమై మృతుడవయ్యావు. కాబట్టి ఇక నీవు పాపం చేయడానికి వీలులే. చనిపోయినటువంటి వ్యక్తి ఏమీ కూడా చేయలేడు. అదేవిధముగా పాపము విషయమై మీరు మృతులై ఉన్నారని మిమ్మును మీరు ఎంచుకొనమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో మనము పాపము చేయాలని ప్రేరేపించబడిన ప్రతిసారి కూడా మనము ఏమి ఎంచుకోవాలంటే, నేను పాపము విషయమై మృతుడనయ్యాను, హల్లెలూయా, నేను ఆ విషయమై చనిపోయాను, పాపము విషయమై నేను చనిపోయాను కాబట్టి
ఇక మరలా దాన్ని జోలికి పోకూడదు, ఇక మరలా దాన్ని చేయకూడదు అన్నటువంటి ఆలోచన మనకు రావాలి. మనము పాపము విషయమై మృతుల మైత్యమని ఎంచుకున్నట మాత్రమే కాదు కానీ దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులమని కూడా ఎంచుకోవాలి. మన దేవుడు సజీవుడు. ప్రకటన గ్రంథం 1:18 ఆయన అంటూ ఉన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను. యుగ యుగములు ఆయన సజీవుడై ఉన్నటువంటి దేవుడు. కనుక మనము పాపము విషయమై మృతి నొంది ఉన్నాము కానీ దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులముగా ఉన్నాము. కాబట్టి దానిని మనము ఎంచుకోవాలని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము సజీవులమై ఉన్నామని ఎంచుకుంటూ ఉంటే మన జీవితాలలో మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి. యెషయా గ్రంథం 38:19 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. సజీవులు సజీవులు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలుగుతారు. కాబట్టి నేను సజీవునిగా ఉండి దేవుణ్ణి స్తుతించుచున్నానని అక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితాలలో దేవుని విషయమై క్రీస్తు యేసునందు మనలను మనము సజీవులముగా ఎంచుకొనినట్లయితే మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. దేవుడు ఎందుకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడంటే, ఎందుకు ఈ యొక్క నూతన సంవత్సరములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడంటే, మనము దేవుణ్ణి స్తుతించడానికి. 115వ కీర్తనలో చివరి వచనాలలో అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోయినటువంటి వారు యెహోవాను స్తుతించలేరు. ఎవరు స్తుతించగలరంటే సజీవులుగా ఉన్నటువంటి వారు. సజీవులే దేవుని స్తుతించగలరు. కాబట్టి నిన్ను నీవు ఒకవేళ సజీవునిగా ఎంచుకుంటూ ఉంటే నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉంటావు. చాలాసార్లు మన జీవితాలలో మనము దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉంటాము. చాలామంది క్రైస్తవులు ప్రార్థించేవారిగా ఉంటారు కానీ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండరు. అయితే మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడని మనము గుర్తించాలి. 6:13 ఆయన అంటూ ఉన్నాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఒకవేళ సజీవులమని మీరు అనుకుంటే ఏమి చేయాలంటే, మీ యొక్క అవయవములను పాపమునకు ఇక మీరు అప్పగింపకూడదు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచక ముందు మీ యొక్క శరీరము, మీ శరీరములో ఉన్నటువంటి అవయవములన్నీ కూడా పాపానికి అప్పగించారు. మీ కండ్లను పాపానికి అప్పగించారు, మీ చెవులను, మీ నోటిని, నాలుకను, పెదవులను, మీ చేతులను, పాదములను, సర్వ శరీరాన్ని పాపానికి అప్పగించారు. అయితే ఒకవేళ ఇప్పుడు మీరు సజీవులమని మీరు అనుకున్నట్లయితే మీ యొక్క శరీరములను దేవునికి అప్పగించాలి. మీ శరీరములో ఉన్నటువంటి అవయవములను దేవునికి మీరు అప్పగించాలి. అందుకే దావీదు భక్తుడు 118వ కీర్తనలో
పదిహేడవ వచనములో ఆయన అంటున్నాడు, నేను చావను సజీవుడనై దేవుని కార్యములను వివరించదను. సజీవుల లెక్కలో ఉన్నటువంటి నీవు, సజీవునిగా నిన్ను నీవు ఎంచుకునేటువంటి నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. దావీదు భక్తుని జీవితంలో చూస్తే ఆయన తన శరీరమును, తన శరీరములో ఉన్నటువంటి అవయవములను ఎలా దేవునికి నీతి సాధనములుగా అప్పగించుకున్నాడో చాలా స్పష్టముగా మనము చూడగలుగుతాం. ఆయన నోటిని గురించి ఆయన అంటూ ఉన్నాడు 34వ కీర్తన మొదటి వచనములో, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. దేవుణ్ణి స్తుతించడానికి తన నోరును దావీదు నీతి సాధనముగా అప్పగించుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నిత్యము నీ కీర్తి నా నోటనున్నది. 71వ కీర్తన 8వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రక్షణను దినమంతా కూడా వివరించడానికి, వర్ణించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దావీదు తన నోరును నీతి సాధనముగా దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన జీవితంలో ఇంకా మనము చూచినట్లయితే ఆయన పెదవులను కూడా దేవునికి నీతి సాధనములుగా అప్పగించుకున్నాడు. 63వ కీర్తన 3వ వచనములో ఆయన అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా పెదవులతో నేను నిన్ను స్తుతిస్తాను, మనస్సులోనే కాదు గట్టిగా పెదవులతో నేను దేవుణ్ణి స్తుతిస్తానని ఆయన పెదవులను దేవునికి నీతి సాధనములుగా అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన సజీవునిగా ఎంచుకున్నాడు. ఇంకా దావీదు భక్తుడు 119వ కీర్తనలో 171వ వచనములో అంటూ ఉన్నాడు, నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. ఆ విధముగా దావీదు భక్తుడు తన శరీరాన్ని దేవునికి నీతి సాధనములుగా అప్పగించుకున్నాడు. తన నోటిని అప్పగించుకున్నాడు, తన పెదవులను అప్పగించుకున్నాడు, తన నాలుకను కూడా దేవునికి నీతి సాధనముగా ఆయన అప్పగించుకున్నాడు. 119వ కీర్తనలోనే 172వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నీ ఆజ్ఞలు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. 71వ కీర్తన 24వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఆయన నోటిని, నాలుకను, పెదవులను దేవునికి నీతి సాధనములుగా అప్పగించుకుంటూ ఉన్నాడు. అందుకే నా నాలుక నీ వాక్యముల గురించి పాడుతుంది అంటూ ఉన్నాడు, నా నాలుక నీ నీతిని గురించి వివరిస్తుంది, వర్ణిస్తుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో ఒకవేళ మనలను మనము దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా సజీవులుగా ఎంచుకుంటూ ఉంటే మనము కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఆయన్ని స్తుతించుటకు నీతి సాధనములుగా మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో మనలను దేవుడు ఎంచుకొనమని కోరుతున్నటువంటి విషయం ఏంటంటే, యాకోబు పత్రిక 1:3 వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మన ఆత్మీయ జీవితములో మనము తప్పకుండా శోధనలను ఎదుర్కోవలసినటువంటి వారిగా ఉన్నాం, శోధింపబడుతాం.
అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, మీరు శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందముగా మీరు ఎంచుకోండి. ఎందుకంటే ఈ యొక్క శోధన అన్నటువంటిది మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనలను తీసుకొని వెళ్ళేటువంటిది. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తూ ఈ యొక్క శోధనలను గురించి ఆయన అంటున్నాడు. మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏ విధముగా అయితే నశించిపోయేటువంటి సువర్ణం అన్నటువంటిది అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతూ ఉన్నదో, అదే విధముగా విశ్వాసి శోధనల గుండా వెళ్ళినప్పుడు, శ్రమలన్నటువంటి ఆ కొలిమిలో విశ్వాసి వేయబడినప్పుడు ఆ యొక్క విశ్వాసి సువర్ణము వలె చేయబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన 4:12-13 అంటూ ఉన్నాడు, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మీకు కలుగుతున్నటువంటి అగ్ని లాంటి శ్రమలను బట్టి మీరు ఏదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపోవద్దు. ఈ యొక్క శ్రమలన్నటువంటివి మీ యొక్క విశ్వాస జీవితానికి చాలా అవసరమై ఉన్నాయి. ఏ విధముగా అయితే సువర్ణము అది శుద్ధపరచబడాలంటే అగ్నిలో అది కాల్చబడితే తప్పితే అది సువర్ణమైనటువంటిదిగా బయటికి రాదు. అలానే మీ యొక్క విశ్వాసం అన్నటువంటిది కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాస స్థాయికి ఎదగాలంటే, దేవుడు కోరుతున్నటువంటి ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీరు కూడా అగ్ని లాంటి మహాశ్రమల గుండా వెళ్ళాలి, శోధింపబడాలి. అందుకే ఆయన నన్ను శోధించినటువంటి తరువాత నేను సువర్ణము వలె కనబడతానని యోబు భక్తుడు అంటూ ఉన్నాడు. అసలు మన ఆత్మీయ జీవితంలో మనము సువర్ణము వలె అవుతున్నామా లేకపోతే నశించిపోతూ ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. మనము శోధింపబడినప్పుడు, శోధనలో మనము నిలిచినటువంటి వారమైతే దాని వలన మనకు మెప్పు మహిమ ఘనత కలుగుతుంది. అందుకే ఆ యొక్క శోధనలను బట్టి, ఆ యొక్క శ్రమలను బట్టి మీరు సంతోషించమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే యాకోబు అంటూ ఉన్నాడు, అది మహా ఆనందమని మీరు ఎంచుకొనండి. యాకోబు శోధన గురించే రాస్తూ ఆయన 1:12-15 అంటూ ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడునప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. శోధన సహించేటువంటి మనిషి ధన్యుడు. శోధనలో పడిపోకుండా శోధనకు నిలిచి శోధనను జయించగలిగితే అది మన జీవితంలో దేవుడు తన్ను ప్రేమించేటువంటి వారికి ఇచ్చేటువంటి జీవ కిరీటమును పొందుకొనుటకు కారణమవుతుంది.
కాబట్టి మనము కీడు విషయమై దేవుణ్ణి శోధించకూడదు. దేవుడు కూడా కీడు విషయమై మనల్ని శోధింపడు. మనం పాపం చేయాలని, మనము పడిపోవాలని, మన ఆత్మీయ జీవితంలో కృశించిపోవాలని దేవుడు శోధించడు. పాపం చేయడానికి నీవు ప్రేరేపించబడుతూ ఉంటే దానికి కారణము నీవే. ఎందుకంటే నీలో ఉన్నటువంటి చెడు తలంపులను బట్టి, నీ హృదయము నిండి ఉన్నటువంటి దానిని బట్టి, నీ యొక్క ఆలోచనలను బట్టి, నీ యొక్క తలంపులను బట్టి, నీ యొక్క ఊహను బట్టి నీవు పాపం చేయాలని ప్రేరేపించబడుతూ ఉన్నావు. అవి నీలో నిండిపోయినప్పుడు నీవు పాపం చేస్తావని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపము చేయడానికి దేవుడు శోధించడు. దేవుడు ఎందుకు శోధనలను అనుమతిస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క సువర్ణము అగ్నిలో ఏ విధముగా అయితే శుద్ధి చేయబడుతూ ఉందో ఆ విధముగా శ్రమలు అన్నటువంటి శోధనలు మన యొక్క విశ్వాసము కూడా దేవుడు కోరుతున్నటువంటి విశ్వాస స్థాయికి ఎదుగుటకు మన జీవితంలోనికి దేవుడు శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు. ఒకవేళ శ్రమలు అన్నటువంటి శోధనల గుండా ఈ నూతన సంవత్సరంలో నీవు వెళ్ళవలసి వస్తే అది మహా ఆనందముగా ఎంచుకోండి. హల్లెలూయా. ఆ శోధనలో నిలబడండి, ఆ శోధనను సహించండి. ఆ శోధనలో నిలబడి ఆ శోధనను జయించగలిగితే దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటమును మీకు ఇస్తాడు. అది మీకు మెప్పును, మహిమను, ఘనతను కలిగిస్తుంది. కాబట్టి సంతోషించండి, ఆనందించండి. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు స్మరణ సంఘముతో అంటూ ఉన్నాడు. 2వ అధ్యాయం 10వ వచనములో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చదను. తప్పకుండా మీరు శోధింపబడతారు, చెరసాలలో వేయబడతారు. అయితే నమ్మకముగా మీరు ఉండండి, మరణము వరకు నమ్మకంగా ఉండండి, శోధనలో నిలిచి ఉండండి, ఆ శోధనను జయించండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 3వదిగా మనము ఏమి ఎంచుకోవాలని దేవుడు కోరుతున్నాడంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో అపొస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత విషయములో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. చాలాసార్లు మన కుటుంబాలలో, మన సంఘాలలో, సమాజంలో ఎందుకు భేదాభిప్రాయాలంటే, ఎందుకు మనస్పర్ధలంటే, ఎందుకు ఒకరిని చూస్తే ఒకరికి పట్టనటువంటి స్థితి అంటే, ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకొనకపోవటం వలన. ఎందుకు ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకొనకపోవటం వలన ప్రతివాడు ఏమనుకుంటాడంటే, ఆమె కంటే నేను ఎక్కువ, ఆయన కంటే నేను ఎక్కువ అనుకోవడం వలనే చాలా వరకు మన కుటుంబాలలోనైతేనేమి, మన క్రైస్తవ సంఘాలలోనైతేనేమి, సమాజంలోనైతేనేమి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే పౌలు రోమా సంఘానికి రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఘనత విషయములో మీరు ప్రేమ అనురాగములు కలిగినటువంటి వారై ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోమంటూ ఉన్నాడు. ఆయన ఆ విషయాన్ని రాయడానికి ముందుగా 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగానే తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో నున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను.
ఎంచుకొన దాని కంటే కూడా ఎక్కువగా ఎంచుకోవద్దని పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎంచుకోదగిన దానికంటే ఒకవేళ నీవు ఎక్కువగా ఎంచుకుంటే తప్పకుండా నీవు ఇతరులను గొప్పగా ఎంచలేవు. మీరేదో చదువుకున్నారు కాబట్టి చదువులేని వారిని చూచి మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎంచుకోవద్దు. లేకపోతే మీకు డబ్బుంది కాబట్టి డబ్బు లేని వారిని చూచి మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎంచుకొనవద్దు. ఒకవేళ మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎంచుకుంటే మీ జీవితాలలో ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకొనలేరు. ఒకవేళ ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకొనకపోతే మన జీవితాలలో చాలా సమస్యలకు అది కారణమవుతుంది. సహోదరుని ద్వేషించేటువంటి పరిస్థితి వస్తుంది, సహోదరుని అసహించుకునేటువంటి దుస్థితి వస్తుంది. కాబట్టి వాటిని బట్టి మనము దేవునికి దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోమని పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనము పాపము విషయమై మృతులని, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులమని ఎంచుకుందాం. శోధనల గుండా వెళుతూ ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఇరుకులు ఇబ్బందుల గుండా వెళుతూ ఉన్నప్పుడు అవి మెప్పుకు మహిమకు ఘనతకు కారణమని మనము ఆనందముగా వాటిని ఎంచుకుందాం. ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకుందాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతులు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. పాప విషయమై మేము మృతులమని, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులమని ఎంచుకొని నీతి సాధనములుగా మా అవయవములను నీకు సమర్పించుకొనుటకు అప్పగించుకొనుటకు సహాయం చేయండి. దావీదు వలె సజీవులమై ప్రభువా మా నోటితో, మా పెదవులతో, మా నాలుకతో మిమ్మల్ని కీర్తించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయం చేయండి. శోధనల గుండా వెళ్ళినప్పుడు, శ్రమలను మా జీవితాలను ఎదుర్కొనినప్పుడు ఏదో ఒక వింత సంభవించిందని మేము అనుకొనక, ధైర్యపడక నాయన అది మా మెప్పుకు మహిమకు ఘనతకు కారణమని గ్రహించి ఆనందముగా వాటిని ఎంచుకొనుటకు సహాయం చేయండి. ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకునేటువంటి కృపను దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9490089982.